హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికి నేను ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను నేను మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను తను ఎక్కువ స్పైసీగా తినాడు కాబట్టి ఒక్క పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం తీసుకున్నాను మీరు మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి ఇంకా అల్లం యాడ్ చేసుకోండి ఇంకా రైస్ క్వాంటిటీని బట్టి కూడా కొత్తిమీర కొంచెం ఎక్కువ రైస్ అయితే రెండు కట్టలు తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ కొత్తిమీరని క్లీన్ చేసి అలాగే వేస్తున్నాను ఏమీ కట్ చేయలేదు లేతగా ఉన్నాయి మీకు నచ్చకపోతే కాడలు కట్ చేసి వేసుకోండి ఫస్ట్ దీన్ని మామూలుగా పేస్ట్లా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూసారు కదా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఆ పేస్ట్లో సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు స్టో మీద ప్యాన్ ఆయిల్ వేసుకోవాలి అది వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి దాల్చిన చెక్క రెండు లవంగాలు ఇలాచి ఇంకా బిర్యానీ ఆకు వేశాను హోల్ గరం మసాలా వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి ఇంకా ఒక స్పూన్ జీరా యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత నేను కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేస్తున్నాను ఇది వేసుకోపోయినా పర్వాలేదు మా బాబు ఇష్టంగా తింటాడు ఈ పప్పులు ఉంటే అందుకని వేస్తున్నాను మీకు నచ్చకపోతే ఇవి స్కిప్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా జీడిపప్పు వేస్తే ఇష్టంగా తింటారు మీరు అల్లం ముక్క వేసి మిక్సీ చేసుకోకపోయినా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది అలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది వేసేసుకోవాలి ఈ కొత్తిమీర పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గాలి ఇది చాలా బాగా మగ్గితేనే మనకి మంచి రైస్ ఫ్లేవర్ వస్తుంది లేకపోతే పచ్చివాసన వస్తుందనమాట అందుకనే ఆయిల్లో చాలాసేపు మంచిగా మగ్గించుకోవాలి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆ కొత్తిమీర పేస్ట్ నుంచి ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా అట్లా ఇప్పుడు చూడండి క్లిప్లో చూస్తున్నట్లుగా ఇలా మగ్గిపోవాలి మొత్తం కూడా పేస్ట్ లేకపోతే మాత్రం పచ్చివాసన వస్తుంది అస్సలు బాగుండదు టేస్ట్ ఇలా మంచిగా మగ్గిపోతే ఆయిల్లో మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది కొత్తిమీర మంచిగా ఫ్రై అయినప్పుడు ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి మనం దీన్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతో కూడా మనకి వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా ఆ పేస్ట్ని బట్టి రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత కొత్తిమీర పేస్ట్ మొత్తం కూడా రైస్కి పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలి వేడి వేడి అన్నం వేసి మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ముద్దలాగా అయిపోతుంది అన్నం అంతా కూడా మనకి కొంచెం చల్లారి పెట్టుకుంటేనే రైస్ ముద్ద అయిపోకుండా ఇట్లా విడివిడిగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పడుతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకొని ఆ రైస్ కూడా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు మీరు లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు కూడా రైస్ కొంచెం చల్లారిన తర్వాతే పెట్టండి అప్పుడే మనకి పిల్లలకి తినేంత వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది రైస్ ఎప్పుడైనా వేడి వేడిది పెట్టేయద్దు లంచ్ బాక్స్లో చూడండి కలర్ఫుల్ అండ్ టేస్టీ రెసిపీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్